ओम शांति। मम्मा ना सहपाठी सखी मरियु अलौकिक तल्ली कूडा अयिनारु। ब्रह्मकुमारी दादी प्रकाशमणि गारु मातेश्वरी जगदंबा सरस्वती गारितो गड़िपिन तम अनुभवालनु ई विधंगा तेलियजेस्तुन्नारु। मम्मा गारी लौकिक तंड्री मुंबईलो उंडेवारु। वारी प्रारंभ शिक्षण दीक्ष मुंबईलो जरिगिनदि। मम्मा इंग्लीश मीडियंलो चदिविनारु। मम्माकु गुजराती गुरुमुखी भाषलु कूडा व्रायटमु चदुवटमु तेलुसु। मम्मा तंड्री अकस्मात्तुगा मरणिंचिनंदुन परिवारंतो सहा सिंध हैदराबादुकु वच्चेसारु। मम्मा इच्चटकु वच्चिनप्पुडु ఆ సమయానుసారము హైదరాబాద్ సింధులో కన్య అనగా మమ్మ ఇంత ఆధునికముగా ఉండుట ఒక ఉదాహరణగా ఉండేది. ఆ రోజుల్లో సింధులోని ఆడపిల్లలు ఇంత ఆధునికంగా ఉండేవారు కారు. మమ్మ పాటలు పాడుటలో చాలా చురుకైన వారు. మమ్మ కంఠము గాయకుల గొంతు వలె చాలా మధురంగా ఉండేది. మమ్మకు పాడుటలో ఎంత ప్రావీణ్యత ఉండేదో నృత్యములో కూడా అంత ప్రావీణ్యత ఉండేది. అంతేకాక చదువులోను పాఠశాలలోని ఇతర కార్యకలాపాలలో కూడా చాలా ప్రావీణ్యత కలిగి ఉండేది. మొదటిసారి నేను మమ్మను స్కూల్ ఫంక్షన్లో చూశాను. ఆ ఫంక్షన్లో మమ్మ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనే పాటను డ్యాన్స్ చేశారు. ఆ పాటకు వారికి బహుమతులపై బహుమతులు లభిస్తూ ఉండుట చూసి నేను ఆశ్చర్యచకితనయ్యాను. అప్పుడు మమ్మ వయసు సుమారు 16 సంవత్సరాలు. నేను కూడా మెట్రిక్ చదువుకై మమ్మ చదివే కుందన్మల్ మోడల్ స్కూల్కు పోవలసి వచ్చింది. అది ఇంగ్లీష్ మీడియం స్కూల్. మెట్రిక్లో మమ్మ నాకు సహపాఠిగా ఉండేవారు. మేమిరువురము ఒకే బెంచ్లో కూర్చునేవారము. కానీ మా మధ్య అంత స్నేహము లేదు. ఎందుకనగా మమ్మ చాలా ఆధునికంగా ఉండేవారు, నేను చాలా సింపుల్గా ఉండేదానిని. కానీ సహపాఠి అయినందున పరస్పరము ఒక విధమైన ఆకర్షణ స్నేహము మా మధ్య ఉండేది. అప్పుడు నాకు వారి లౌకిక పరిచయం కూడా తెలియదు. కొన్ని రోజుల తర్వాత దీపావళి సెలవులొచ్చాయి. సెలవులైనందున ఒకరోజు నేను బాబాగారి సత్సంగమునకు వెళ్ళాను. అప్పటికి సత్సంగము మొదలై సుమారు 1.5-2 నెలలయ్యింది. ఆ రోజుల్లో మమ్మ కూడా సత్సంగమునకు వచ్చినారు. పరస్పరము కలిసినప్పుడు ఇచ్చట చాలా మంచి సత్సంగము జరుగుతున్నది, మీరు కూడా ప్రతిరోజు రండి, మేము కూడా ప్రతిరోజు వస్తాము అని చెప్పాను. దాని తర్వాత మమ్మ ప్రతిరోజు సత్సంగమునకు వచ్చేవారు. మమ్మ మొదటి నుండి చాలా తెలివిగలవారు. దూరదృష్టి మరియు మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉండేవారు. మమ్మ జ్ఞాపక శక్తి ఎంత తీవ్రమైనదనగా ఒకసారి వింటూనే బుద్ధిలో ప్రింట్ అయ్యేది. బాబా వినిపించే ఒక పాయింట్ ఒకసారి ప్రింట్ అయ్యిందంటే ఆ పాయింట్లు గృహ్య రహస్యములలో మా అందరినీ జ్ఞాన లోతులకు తీసుకెళ్లేవారు. రహస్యములో రహస్యమును వెలికి తీస్తూ పోయేవారు. బాబా వినిపించే ఒక పాయింట్పై మమ్మ 1 గంట వరకు మాట్లాడగలిగేవారు. వారిలో ఇంతటి లోతైన జ్ఞానం ఉండేది. మమ్మ తన జీవితంలో నేను మరిచిపోయాను అనే మాట అనలేదు. మీరు నాతో చెప్పినారేమో, ఇప్పుడు గుర్తొచ్చింది, చెప్పి ఉన్నారు, ఇలాంటి మాటలు ఎప్పుడూ కూడా అనేవారు కాదు. ఎంత గాఢమైన జ్ఞాపక శక్తికి అధికారిగా ఉండేవారు మాతేశ్వరి జగదంబ.
మమ్మ వాస్తవంగా అందరికీ ఎంతటి ప్రేమను పంచేవారంటే అందరూ ఆ ప్రేమలో తల్లీనమయ్యేవారు. యజ్ఞములో మమ్మ నా జతలో సఖీ రూపంలో ఉండేవారు, నడిచేవారు, వ్యవహారం చేసేవారు. అయినప్పటికీ సంబంధములో మేము పూర్తి తల్లి కూతుర్లలాగానే ఉండేవారము. ఎక్కడైనా బయటికి వెళ్ళేటప్పుడు మమ్మ నన్ను జతలో తీసుకెళ్లేవారు. సఖీ అయినప్పటికీ మాతేశ్వరి నాకు మమ్మగా ఉండేవారు, నేను కూతురులాగానే ఉండేదాన్ని. మమ్మ అత్యంత దృఢతా శక్తి సంపన్నురాలిగా ఉండేవారు. ఒకవేళ వారు ఏ విషయం గురించి అయినా దృఢ నిర్ణయము తీసుకున్నట్లయితే వారి నుండి దానిని కదిలించడము ఎవరికీ సాధ్యమయ్యేది కాదు. బాబా ఏం చెప్పారో అదే మాటపై దృఢతతో మమ్మ మాతో సేవ చేయించేవారు. ఎంత దృఢతనో అంతే నిశ్చయ బుద్ధి గలవారిగా ఉండేవారు. మమ్మగారి నిశ్చయము చూడదగినదిగా ఉండేది. మమ్మగారి కార్య వ్యవహారాల ద్వారా అందరికీ వీరు సిద్ధముగా ఉన్న రాధా యజ్ఞమాత అని తెలిసేది. మమ్మగారి ప్రతి అడుగులో వీరు అదే మమ్మ, అదే రాధ మరియు అదే లక్ష్మి అని అందరికీ తెలిసేది. మమ్మ చాలా నిర్భయంగా ఉండేవారు. మమ్మ పార్టికల్ అనగా ప్రత్యక్షముగా సింహములే శక్తి స్వరూపిణిగా ఉండేవారు. దానితో పాటు మమ్మ ఎంత అనాసక్తులుగా ఉండేవారంటే ఇక ఆ విషయము అడగకండి. ఇలాంటి దేహాభిమానం ఉండేది కాదు. స్వమాన నశ ఎంత ఉండేదంటే అది వేరెవ్వరిలోనూ ఉండేది కాదు. స్వయముపై పూర్తి విశ్వాసము, బాబాపై పూర్తి విశ్వాసము, బాబాగారి కార్యములో పూర్తి విశ్వాసం ఉండేది. బాబా చెప్పిన వెంటనే మమ్మ చేయటం ప్రారంభించేవారు. సంకల్పము, శ్వాసలో కూడా ఒక్క బాబానే ఉండేవారు. అందరిపై మమ్మకు ఎంతటి ప్రేమ ఉండేదంటే నా హృదయం నుండి మమ్మ మీరు మమతామూర్తి, నిర్మానత అనగా నిరహంకారి గౌరవమును ఆశించని వారు అయినారను శబ్దములు వెలువడేవి. వారిలో మమత ఉండేది కానీ ఎలాంటి మోహం ఉండేది కాదు. అందరినీ అంతగా ప్రేమిస్తున్నప్పటికీ అంతే నిర్మోహిగా కూడా ఉండేవారు. మమతామయిగా ఉంటూ కూడా మమతకు అతీతముగా కూడా ఉండేవారు. పాండవులైనా లేక శక్తులైనా మమ్మ అందరి హృదయాలలోని మాటలు వినేవారు. తర్వాత వినిపించే వారి తప్పులను కూడా తెలిపేవారు. మమ్మ వద్దకు ఫిర్యాదులు వచ్చినప్పటికీ మమ్మ వాటిని స్వయములో ఇముడ్చుకొని పరివర్తన చేసేవారు. ఇరుపక్షాల వారిని సంతుష్టపరిచేవారు. మమ్మ వద్దకు వచ్చినట్లయితే సదా వారి నుండి ఏదో ఒక విశేష శిక్షణ తప్పక లభించేది. అక్కడ నుండి వెళ్ళేటప్పుడు వారి నుండి ఏదో ఒక ప్రేరణ మరియు శిక్షణను తీసుకొని వెళ్ళుటప్పుడు అనే భావన కలిగేది. అంతేకాక ఏమి చెప్పాలని వచ్చామో దానిని అక్కడే మర్చిపోయేవారము. మమ్మ ఎంత సంతుష్టతామూర్తి అంటే వారికి ఏమి లభిస్తుందో, ఎంత లభిస్తుందో దానితోనే చాలా సంతోషపడేవారు. మమ్మ గారి ఉపన్యసించే కళ చాలా శక్తిశాలిగా, తర్కయుక్తంగా ఉండేది. మమ్మను వాగ్వివాదాలతో కూడా ఎవరూ ఓడించలేరు. అర్జునుడి బాణము ఎంత నేరుగా వెళ్ళి లక్ష్యమును తగిలేదో మమ్మ ఇచ్చే జవాబు కూడా అలాగే ఉండేది. ఒకసారి కరాచీ జిల్లా అధికారి జగత్ షేర్ అన్నయ్య గారు మా బంగళాకు ఎదురుగా ఉండే బంగళాలో ఉండేవారు. వారు మమ్మను ఒకటి రెండు అసంబద్ధ ప్రశ్నలను అడిగినప్పుడు మమ్మ వారికి ఎలా సమాధానమునిచ్చారంటే వారు మమ్మ చరణములపై పడిపోయారు. ఒకసారి మమ్మపై వారంట్ వచ్చింది. మనోహర్ దాదీ మరియు ఇతర దాదీల పేర్లపై కూడా వారంట్ వచ్చింది. ఎందుకనగా వారు మైనరు అనగా 16 సంవత్సరాల లోపు వయసు గల స్త్రీలు. ఎవరు 16 సంవత్సరముల కన్నా తక్కువ వయసు కలిగి ఇంటిని వదిలి యజ్ఞమునకు వచ్చారో
వారికి వారంటు వచ్చింది. ఆ సమయంలో మమ్మ 18 సంవత్సరాల వారు. ప్రతిరోజు ఎవరికో ఒకరికి వారంటు వచ్చేది కనుక రోజు ఉదయము వారి గురించి చర్చ జరిగేది. ఒకరోజు ఉదయము ఉదయమే బాబా చెప్పారు, ఓం రాధా, ఈరోజు మీకు కూడా వారంటు వస్తుంది కనుక ఇంటికి వెళ్ళవలసి ఉంటుంది అని బాబా పూర్తిగా తమాషా చేసేలా చెప్పారు. దానికి మమ్మ కూడా చెప్పారు, బాబా నాకు వారంటు పంపడానికి నా వారు ఎవరూ లేరు, నాకు తల్లి ఒక్కరే ఉన్నారు, నాకు 18 సంవత్సరములని వాళ్లకు తెలుసు, నాకు వారంటు రాదు. మంచిది మంచిది అని బాబా అన్నారు. ఆ విషయము తమాషాగా ఉండినది. అక్కడికి సమాప్తి అయినది. మేమంతా కూర్చొని ఉన్నాము. సరిగ్గా 10 గంటలకు రాధే పోకర్ దాస్ పై కోర్టు నుండి వారంటు వచ్చినది. వారంటు పై లౌకిక తల్లి సంతకము కూడా ఉండినది. మమ్మను పిలిచారు. మమ్మ వారంటును చూసి వారితో చెప్పారు, ఇది అసత్యమైన సంతకము, మా తల్లి ఇలా సంతకము చేయదని నేను నిశ్చయముగా చెప్పగలను, మా అమ్మనే సంతకము చేశారని నాకు రుజువు చూపండి, అంతేకాక నా జన్మ తారీఖు ఇది, నేను 18 సంవత్సరముల వయసు ఉన్నదానను కనుక ఈ వారంటు నాకు వర్తించదు, నాకు తక్కువ వయసు ఉందని మీరు ఎలా చెప్పగలరు, నా తల్లిని పిలవండి, నేను సంతకము చేశానని వారినే చెప్పమనండి, కానీ వారంటు తీసుకోవలసి ఉండినది కనుక తీసుకున్నారు. తరువాత మమ్మ కోర్టుకు వెళ్ళి జడ్జి ముందు చెప్పారు, నా జన్మ తారీఖు నెల సంవత్సరములు ఇవి, ఇది నా తల్లి సంతకము కాదు, మీరు వారిని అడగవచ్చు, మా తల్లినే వచ్చి నేనే ఈ వారంటును పంపినానని చెప్పినట్లయితే నేను ఇప్పుడే వెళ్ళుటకు తయారు ఉన్నాను. ఇది విని కోర్టులో ఆహాకారములు చెలరేగాయి. తరువాత వారి తల్లిని ప్రశ్నించారు. ఆమె నాకేమీ తెలియదని చెప్పారు. నాకెవరూ చెప్పలేదు, నేను సంతకము చేయలేదు. జడ్జి తెల్లముఖం వేశారు. తరువాత కోర్టు నుండి గౌరవయుక్తముగా మమ్మను వాపసు పంపడం జరిగింది. మమ్మ కోర్టులో జడ్జితో మీరు ఇలాగే మహిళలను కోర్టుకు పిలుస్తారా అని ప్రశ్నించారు. మమ్మ గారి వాణిలో ఎంతటి శక్తి ధైర్యము ఉండేవంటే జడ్జి ఏమీ మాట్లాడలేకపోయారు. మమ్మ నిర్భయముగా ఉండేవారు, భయపడేవారు కాదు, స్థిరముగా ఉండేవారు, నిశ్చయ బుద్ధితో ఉండేవారు, స్పష్టంగా జవాబునిచ్చేవారు. ఈ విధంగా మమ్మ దుర్గామాత అయ్యారు. మమ్మ బాబాకు ఎంత గౌరవంనిచ్చేవారంటే బాబా గురించి ఎవరి నుండి ఎలాంటి సాధారణ శబ్దాలను కూడా వినలేకపోయేవారు. ఒకసారి జరిగిన విషయము, మేము బాబాతో ఆటలు ఆడుకొని వచ్చాము. అప్పుడు నేను, మమ్మ మేము ఈరోజు బాబాను గెలిచాము అని చెప్పాను. అప్పుడు మమ్మ చెప్పారు, అలా మాట్లాడకు, నేను బాబాను గెలిచానని చెప్తారా? మరలా నేను చెప్పాను, అవును మమ్మ, నిజంగానే నేను బాబాపై గెలిచాను. అప్పుడు మమ్మ అన్నారు, భలే నీవు గెలిచి ఉండవచ్చు, కానీ నేను బాబాను గెలిచానని చెప్పరాదు. నీవు ఆటను గెలిచావు, బాబాను గెలవలేదు, కనుక నేను ఆటను గెలిచానని చెప్పు. మమ్మ ప్రతి శబ్దమును యథార్థ అర్థాన్ని తెలియజేసి దానిని సరైన పద్ధతిలో ఉపయోగించమని చెప్పేవారు. మమ్మ ప్రతి విషయంలో మర్యాదాయుక్తముగా సభ్యతాయుక్తంగా ఉండేవారు. మమ్మ జతలో ఉంటూ మేము వారి నుండి శిష్టాచారాన్ని నేర్చుకున్నాము. ఈ రకంగా ఓం రాధా మాకు తల్లిగానే కాక సఖీగా కూడా ఉన్నారు. ప్రియమైన వారుగానే కాక మధురముగా కూడా ఉన్నారు. అంతేకాక అంబగా కూడా ఉన్నారు. మధురమైన మమ్మగారి గుణములను ఎంత గాయనము చేసినా అది తక్కువే. మమ్మ ఎంత జ్ఞాని ఆత్మగా యోగి ఆత్మగా ఉండేవారో అంతే శక్తిశాలి, అంతే శివశక్తి మాతగా కూడా ఉండేవారు. మమ్మ త్యాగమూర్తి మరియు సర్వగుణమూర్తి కూడా. నిశ్చయ బుద్ధి విజయంతి అని బాబా కూడా చెప్తారు. దానికి ఒకే సెకండులో ప్రాక్టికల్ రుజువును మేము మమ్మాలో పూర్తిగా చూశాము. మమ్మను బాబా చూశారో లేక బాబా మమ్మను చూశారో కానీ బాబా చెప్పారు, ఓ రాధా, నీవు అనురాధవు,
జగదంబవు ఎప్పుడు మమ్మ ఎదురుగా వచ్చారో అప్పుడు బాబా చెప్పారు, ఓ రాధా నీవు ఓం రాధవు, హే ఓం రాధా నీవు జగదంబవు, అందరికీ తల్లివి. మమ్మ రావటంతోనే బాబా వారి పూర్తి జన్మపత్రిని ఎలా వినిపించారంటే మేము కూడా చూస్తూ ఉండిపోయాము. మమ్మ కూడా అదే నిశ్చయముతో ఆ మాటను స్వీకారం చేశారు, పురుషార్థం చేశారు, అదే విధంగా తయారయ్యారు. మేము ప్రాక్టికల్ గా చూశాము. వీణావాదిని అయిన తల్లి సరస్వతి జ్ఞాన వీణను ఎంత మధురంగా వినిపించేవారంటే వినేవారి మనస్సు హర్షితమయ్యేది. జ్ఞానదేవి సరస్వతి గారి మురళి చాలా రహస్యయుక్తంగా మరియు లోతుగా ఉండేది. మమ్మ నిర్భయమైన దుర్గా మాతగా, శక్తి మాతగా ఉండేవారు. మమ్మ రావటంతోనే వీరు బాబా చెప్పే విజయమాలలోని మేరుమణి అనగా జంటమణిగా అయ్యేవారని రుజువైనది. మమ్మ సర్వ గుణాల గని అని రావటంతోనే అనిపించినది. మేము ఆది నుండి ఓం మండలి, ఓం నివాస్, కుంచ్ భవనంలో మమ్మ జతలో ఉండినాము. మమ్మలో మేము ఏం చూసామంటే వారి ఎదురుగా ఎవరు వచ్చినా ఏ భావముతో వచ్చినప్పటికీ మమ్మ దృష్టి వారిపై పడగానే వారు మమ్మ చరణాలపై వాలిపోయేవారు. మేము తపస్సులో 14 సంవత్సరాలు మమ్మ జతలోనే ఉన్నాము. ప్రతిరోజు అమృత వేళ 2 గంటలకు పరుపును వదిలి కుర్చీపై కూర్చుని యోగం చేసేవారు. ఇది మమ్మ వారి నియమిత చర్య. మమ్మ మాకు అన్ని రకాలైన కర్మణ సేవలు జతలో కూర్చొని నేర్పేవారు. ధాన్యాలను స్వచ్ఛం చేయటంలో, కూరగాయలు తరగటంలో మమ్మ అందరికన్నా ముందు వచ్చి కూర్చునేవారు. అంతేకాక ఎలా స్వచ్ఛం చేయాలో, ఎలా తరగాలో కూడా నేర్పేవారు. నిమంత్రణపై యజ్ఞము నుండి మొదటిసారి మమ్మ సేవ కొరకు కాన్పూరుకు బయలుదేరారు. ఆ సమయంలో నేను అనగా ప్రకాశ్మణి దాది ఢిల్లీలో ఉన్నారు. మమ్మ జతలో నీవు కూడా కాన్పూరుకు వెళ్ళు అని బాబా నాకు టెలిగ్రామ్ పంపారు. ఆ విధముగా ఒకటి కాదు, మమ్మతో పాటు అనేక సేవాయాత్రలకు బాబా నన్ను పంపారు. 36 గుణముల మాల ఉంటుందని చెప్తారు. ఆ అన్ని 36 గుణములలో మమ్మ నెంబర్ 1 గా ఉండేవారు. మమ్మ కన్నా పెద్ద అక్కయ్యలు కూడా ఉండేవారు, కానీ వారి జతలో మమ్మ సఖీలుగా వ్యవహారం చేసేవారు. అంతేకాక తల్లిగా కూడా ఉండేవారు. బాబా తోటలో ఉన్న ద్రాక్ష తీగ 1965 జూన్ 23 తేదీన మొట్టమొదటి ఫలమునిచ్చినది. పిల్లలకు ద్రాక్ష తినిపించమని బాబా మమ్మకు చెప్పారు. జూన్ 24 ఉదయం మురళీ క్లాస్ తరువాత 9 గంటలకు ఆ సమయంలో మధువనములో ఉన్న వారందరికీ ఒక్కొక్కరికి 2 ద్రాక్ష పండ్లు మమ్మ ఇచ్చారు. ఈ ద్రాక్ష మమ్మ స్మృతి చిహ్నము. చివరికి మమ్మ ఎక్కడున్నారు, బాబా ఎక్కడ దాచి ఉంచారు అను ప్రశ్న అందరి మనసులో వస్తుంది. కానీ ఈ ప్రశ్నకు సమాధానము బాబాకి తెలుసు. బాబా మీ గతి మతములు మీకే తెలుసు. ఈ విషయాన్ని బాబా ఇప్పటి వరకు గుప్తముగా ఉంచారు. ఎక్కడో ఉన్నారు మమ్మ. అచ్చా ఓం శాంతి. శివశక్తి స్వరూపిణి ఓ మహిళ, కదలి రావమ్మ ఓ జగన్మాత, శివశక్తి స్వరూపిణి ఓ మహిళ.